బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. హీరో సినిమా హీరోలతో పని లేదు మాకు. సినిమా హీరోయిన రాజకీయాలైనా జగన్ ఒక్కడే మాకు హీరో. దేనికైనా సినిమా హీరోలు అందరూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక వంగా గీతా గారిని ఓడించడానికి వాడికి దమ్ము లేక పవన్ కళ్యాణ్కి జబర్దస్తులు కానీ సినిమా హీరోలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలు తెచ్చుకున్నారు. వంగా గీతా గారికి స్టార్ క్యాంపెయిన్ ఎవరు అంటే ప్రజలే. ఆ ప్రజలు తప్పితే స్టార్ క్యాంపెయినర్ ప్రజలు ప్లస్ జగన్ అన్న స్టార్ క్యాంపెయినర్ వంగా గీతా గారికి. రేపు రాబోయే ఎన్నికల్లో రేపు మే 13 వంగా గీతా గారు 150,000 మెజార్టీతో గెలుస్తారు కంపల్సరీగా. జగన్ గారు చేసిన పథకాలంటే ఒక పేద విద్యార్థులకు తెలుసు, చదువుకోబోతున్న అంటే జగన్ గారి పథకాలు ఒక పుట్టబోయే బిడ్డ కాడి నుంచి పండు ముసలి దాకా ఉన్నాయి పథకాలు. ఏ పథకం అయితే అమ్మ ఒడి కానీ అంటే పిల్ల కడుపులో ఉన్న కాడి నుంచి బాలామృతం కానీ అమ్మ ఒడి ప్లస్ ఫ్రీజ్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక వాళ్ళకి మళ్ళీ వృద్ధాప్య వస్తే వృద్ధాప్య పెన్షన్ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అంటూ ఈ ప్రతి ఒక్క పథకం అంటే చేదోడు ప్రతి ఒక్క పథకం జగన్ అన్న కోసం ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది స్టార్ హీరోస్ జగన్ గారికి కాకుండా చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది అయినా రాని ఇంకా ఇప్పుడు 3 పార్టీలు కలిసారు అనుకున్నారు కదా, ఇంకా ఉన్న మిగిలిన పార్టీలు అంటే ఇండిపెండెంట్గా చేసుకున్న వాళ్ళైనా కలుపుకొని రమ్మనండి. జగన్ అన్నని చిటికి మీద ఉన్న ఇంటికి కూడా పేగలేరు. సినిమా హీరోయిన్ సినిమా హీరోగానే చూస్తారు, సినిమా పరంగానే చూస్తారు. రాజకీయాలకు వాళ్ళు పనికిరారు. సినిమాల్లో ఏదంటే ఆ టయానికి ఏదో మ్యాజిక్ ప్రకారంగా చూపిస్తారే, అంటే ఒక రోజులో సీఎం చేసినట్టు సినిమాలు. ఆ రకం కాదు ఇది. 5 ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటుంది దేనికి? మన భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటున్నాం. మన ఓటుని దానికోసం వేసుకొని మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం మనం ఎన్నుకుంటున్నాం. నేనైతే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న గెలిపించి మళ్ళీ అంటే ఈ 2019 2024 వరకు జరిగిన అభివృద్ధిని మళ్ళీ రాబోయే 2024 2029 వరకు జరిగే అభివృద్ధిని చూస్తే జగనన్న చేసిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క పని వాళ్ళకి తెలిసింది. అంటే పోర్టులు కడతాం కానీ మెడికల్ కాలేజీలు కానీ సచివాలయం సిబ్బంది కానీ ప్రతి ఒక్కటి చూస్తే తెలిసింది. అంటే ఇప్పుడు తెలియదు ఎవరికి, అంటే వచ్చిన ప్రతి ప్రభుత్వం ఒక 5 ఏది చేయలేదు. అంటే చేసేది ఏందన్నా ఇంకొక 5 ఆగితే జగనన్న చేసేది ప్రతి ఒక్కటి తెలిసింది జనాలకి. సినిమా హీరోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రియల్ హీరోగా కూడా సినిమా హీరోగా కూడా సినిమా స్టార్లు కూడా తలదన్నే వాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఒకవైపు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీని నేషనల్ వైడ్గా వాళ్ళను కాదు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా కానీ ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళందరినీ ఎదిరించి నిలబడి ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా అయ్యాడు కాబట్టి అతనే రియల్ అయిన హీరో. మరి ఇక్కడ చాలా మంది హీరో ఓటమి అదే అనేది అన్ని సింహం సింగల్ గా వస్తుంది, వందలు గుంపులుగా వస్తాయి అనేది ఎలాగైతే సినిమా డైలాగ్ ఉందో అది సింహమే, దాని విలువే. అవన్నీ ఎన్ని వచ్చినా గానీ ఇంట్లో పెట్టుకోలేరు, సింహాన్ని ఇంట్లో పెట్టుకోగలరు, అదే మంచి. జరగకపోతే ఇంతమంది మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చారు, ఎందుకంటే ఆడవాళ్ళలో అందరికి కూడా లబ్ధి చేకూరింది. చేయూత అమ్మఒడి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి ఇప్పుడు ఈ 2 నుంచి పెన్షన్ల గురించి చూసాము. బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేక ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఉత్తమమైన అది కదా, ప్రజల వద్దకి పాలన అనేది అనేది వాళ్ళ ఇంటర్లే నిదర్శనం.
రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రీల్స్ ఎవరు గుంపులుగా వస్తున్నారు కదా, వాళ్లే కదా ఒక్కడిని కొట్టడానికి గుంపులుగా వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అనే కదా. బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.